ఒక్కొక్క బండి 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుని పోతుంది బుల్లెట్ లాగా. మొత్తం ఎడారి మట్టి, ఇసుక, చెట్లు అయ్యే ఉన్నాయి ఇక్కడ, ఇంకేం లేవు. మట్టి పాపం ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుంది, అన్నోన్ ప్లేస్లో హెల్ప్ చేద్దామని నిలుపుంటారు. కొంతమంది దెబ్బేసి దెబ్బకొని వెళ్ళిపోతాం బండిని అనేసి నిలిపేవాళ్ళు కూడా ఉంటారు. కోయిట్లో సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నా నేను, దాని గురించి ఇదో సైడ్ బిజినెస్ కావాల్సిన వస్తువులు ఇవి. ఈ సైడ్ బిజినెస్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చేస్తున్నా అనేది కారులో రన్నింగ్లో చెప్తాను మీకు, సరేనా? కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళందరికీ హాయ్, నా పేరు ఇమ్రాన్ బాషా, వెల్కమ్ టు ది ఛానల్ ఐ డ్రైవర్ వ్లాగ్స్. రెంటికి వెళ్ళింది వీటినే అనమాట, పీచ్ మిఠాయి మిషన్ ఇది, పింక్ కలర్లో ఉంది కదా అది. ఇంకా పైన స్టాండ్ పైన ఉండేది అయితే ఐస్ క్రీమ్ మిషన్ అనమాట, మంచిగా కవర్ అయితే వేసి ప్యాక్ చేసి పెట్టేశారు. ఇంకా ఇవైతే ఐస్ క్రీమ్ కావాల్సిన క్రీమ్లు, కింద అయితే బిస్కెట్లు, పైన అయితే పీచ్ మిఠాయి కావాల్సిన గొట్టాలు, దాని లోపల చక్కెర, ఈ బాక్స్లో అయితే చిన్న చిన్న మిఠాయిలు అంతే. సూపర్గా ఉంది కదా సెటప్ మొత్తం. ఇంకా మంచిగా ఇలాగ నా బండ్లో అయితే ఇలాగ సెట్ చేసుకుంటానమాట, లాంగ్ వెళ్తున్నాను కదా అందువల్ల. ఇవిని అయితే ఖచ్చితంగా ముందు పెట్టుకోవాల్సిందే, వీడు ముందు లేదనుకో అలుగుతాడు మళ్ళీ వెనకాల గుర్తుపెడతా. సైడ్ బిజినెస్ అంటే నేను చేయట్లేదు, మా ఓనర్ది అన్నమాట. మా ఓనర్ సైడ్ బిజినెస్ చేస్తున్నాడు, ఇంట్లో పెట్టుకొని ఇవన్నీ. ఏదైనా పార్టీలు జరుగుతున్నా, బర్త్డే ఫంక్షన్స్ జరుగుతున్నా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ సామాన్లన్నీ రెంట్కి ఇస్తూ ఉంటాడు. ఒక మిషన్ 30 దినారాలు 35 దినారాలు అలాగ ఒక రోజుకి రెంట్కి. అలాగే ఐస్ క్రీమ్ మిషన్ ఉంది, పాప్కార్న్ మిషన్ ఉంది, పీచు మిఠాయి మిషన్ ఉంది, ఆ తర్వాత పొటాటో మిషన్ ఉంది, ఇంకేమున్నాయి నాకు తెలిసిన త్వరగా అవే బాగుండేది. వాటిని రెంట్కి ఇస్తూ ఉంటారు. ఆయనేం పోయి ఇవ్వడు, ఉన్నాడు కదా ఒక డ్రైవరు కమ్ ఆల్ ఇన్ వన్, నా తలపైన వేస్తాడు, లొకేషన్ పంపిస్తాడు నాకు. ఆ లొకేషన్ దగ్గర ఈ నా చిన్న బండిలోకి అన్నీ కూర్చుకొని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి ఆ తర్వాత ఒక ఫోటో పంపి మా ఓనర్కి పంపిస్తే అతను ఇట్ అంటాడు. ఇంకా ఇలాంటి సింబల్ ఒకటి వచ్చిందంటే ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తారు, అయిపోయింది ఓకే, ఈవెంట్ ఫినిష్ అయిపోయింది, వచ్చి మీ సామాన్లు తీసుకుని వెళ్ళండి అని. అలా ఎప్పుడైతే వాళ్ళు ఫోన్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళి మళ్ళీ అదే ప్లేస్కి అన్ని సామాన్లు అదే విధంగా బండ్లో పెట్టుకొని వచ్చేయాల్సిందే ఇంటికి. ప్రస్తుతానికి అయితే నేను పెట్రోల్ బంక్కి వెళ్తున్నా, వెహికల్లో అయితే కాల్ ట్యాంక్ ఉంది, 70 కిలోమీటర్స్ చూపిస్తుంది రేంజు. చూపిస్తాను మీరు ఒఫరాకి వెళ్ళే రూట్ ఎలా ఉంటుంది, ఎడారి ఉందా లేదంటే ఇల్లు ఉంటాయా అనేది మీకు నేను మొత్తం చూపిస్తాను. పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసా, జస్ట్ ఈ సర్కిల్ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకున్నామంటే ఓలా పెట్రోల్ బంక్ వస్తుంది. 2 దినాలు కొడితే చాలు, ట్యాంక్ ఫుల్ అయిపోతుంది మన బండి, బుల్లి ట్యాంక్ కదా, తొందరగా ఫుల్ అయిపోతుంది. నా కోసమే ఈ లైన్ ఖాళీగా ఉంది, నా కోసమే. రెండు అబ్బాయిలు సార్, 2 దినాలు కాదు కాదు, నా బండికి 2 రోజులకు ఒకసారి ఫుల్ చేపిస్తా. నేను వెళ్ళే స్పీడ్కి తొందరగా తాగేస్తుంది బండి. మా ఇంట్లో స్పీడ్ది ప్రాబ్లం లేదు, కానీ టైమింగ్దే ప్రాబ్లం, అందువల్ల పెట్రోల్ ఎక్కువ తాగేస్తుంది నా బండి. ఇంక ఇక్కడ నుంచి మ్యాప్ వేసుకుని వెళ్ళాలి, ఎందుకంటే నాకు కూడా రూట్ అంతంత మాత్రమే తెలుసు. అందువల్ల ట్రాఫిక్ ఎక్కువ లేదు కాబట్టి లోపల పెట్రోల్ బంకులో తొందరగా అయిపోయింది. 2 దినాలకి 438 కిలోమీటర్లు పోవచ్చు, ఫుల్ అవ్వలేదు ట్యాంక్, కొంచెం తగ్గింది అంతే. చలో వఫ్రా 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 వఫ్రా, చాలా రోజుల తర్వాత వెళ్తున్నా అటుపక్క. అక్కడికి వెళ్ళేది ప్రాబ్లం లేదన్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని సెట్ చేసిన తర్వాత అక్కడ ఉండే లేడీస్ పెడతాచరు టార్చరు, మామూలు టార్చర్ కాదు. 7th రింగ్ రోడ్ అయింది ఇది, నేను చాలా రోజులు అయిపోయింది వఫ్రా సైడ్ వెళ్ళి. కోయట్లో ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఒకే రూట్ కాదు, చాలా రూట్లు ఉన్నాయి, చాలా రూట్లు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూట్ వెళ్ళేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంతే, ఇంకేం లేదు. ఎంతైనా కానీ గూగుల్ మ్యాప్ ఒకటి ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఏం మంచిరా, కొంచెం వెయిట్ చేయరబ్బా, ఇక్కడ కొంచెం వెయిట్ చేసి కొంచెం ఒక బండి పాస్ అవుతుంది కదని అస్సలు వెయిట్ చేయరు. అమ్మా ఏదో బాత్రూమ్ పోవాలి, ఇంకా వచ్చి నిలబడుకోవాలి ఉంటుంది కదా, అలాంటి టైంలో బాత్రూమ్ వెళ్ళాలి కదా, అంత ఎమర్జెన్సీగా పరిగెత్తారు, కొంచెం సైడ్కి కూడా ఇవ్వకుండా. చాలా తలనొప్పి ఇక్కడ హైవేలో, ఇదే ప్రాబ్లం. స్మాల్ రోడ్ నుంచి హైవే ఎక్కేటప్పుడు
ఒక్కడన్నా బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడు కొంచెం స్లో అయినాడంటే వెళ్ళిపోవచ్చు, ఈజీగా హైవే ఎక్కేయచ్చు. కానీ వస్తారు బా అనేసి ఒక 120 130 150 ఆ స్పీడ్లో వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చే స్పీడ్ చూసేసరికి మనకు భయం వేస్తుంది, ఊరి నాయన ఇంత స్పీడ్ వస్తున్నాడు అనేసి. కొంచెం అస్సలు ఇవ్వరు. ఇక ఇక్కడ నుంచి 120 కిలోమీటర్ స్పీడ్ లిమిట్ ఉందన్నమాట ఈ రూట్లో. కాబట్టి మనం 120 అంటే 120 స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫిబ్రవరి 25th 26th వచ్చేసి కువైట్కి నేషనల్ డే అనమాట, కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. హాలిడే వచ్చింది కాబట్టి 4 రోజులు బాగా ఎంజాయ్ చేయాలనేసి వీళ్ళు అందరూ ఫామ్ హౌస్లకి లేదంటే కొంతమంది అయితే సౌదీలోకి వెళ్ళిపోతారు ఎంజాయ్ చేయడానికి. అలా 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 కార్ లవర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు బా కువైట్లో. కానీ కానీ పని మాత్రం ఎక్కువ ఉంటుంది. హౌస్ డ్రైవర్గా వస్తే వర్క్ ఎక్కువ శాలరీ తక్కువ. అయ్యో టైం 3 అయిపోయింది అప్పుడే. ఇక నా ప్రతాపం చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. అమ్మ యాడ చూపించేది, యాడ చూసినా ఆడ కెమెరాలు ఉన్నాయి చూడండి. 120 పైన పోయినామంటే చక్ చక్కని కొడతాయి, పడిపోతుంది బిల్లు వల్ల. కాబట్టి ఎంత స్పీడ్గా పోవాలన్నా కెమెరాలకి భయపడి వెళ్ళాల్సింది. మా పెట్రోల్ బంకులు నిండిపోయినాయి, ఫుల్గా ఉన్నారు క్రౌడ్ ఈ రూట్లో. సార్ దగ్గర నుంచి ఫోన్ రాకముందే తొందరగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏదో పార్టీ చేసుకుంటున్నారు. లేట్ అయిందంటే మళ్ళా వాళ్ళు కస్టమరు సార్కి ఫోన్ చేస్తారు, సార్ మళ్ళీ నాకు ఫోన్ చేస్తాడు ఎందుకు ఇంత లేట్ అయిందనేసి. వీళ్ళకంతా తొందరగా అయిపోవాలిబ్బా, వీళ్ళకి ఓపిక అనేది ఉండదు. ఇప్పుడు నేను 120 పోతున్నాను, ఇంకా వేగంగా పోవాలంటే ఇంకా 120 క్రాస్ చేయాలి. 120 క్రాస్ చేశానంటే ఏమవుతుంది, ఎక్కడ కెమెరా ఉందని తెలియదు కొత్త రూట్లో వెళ్ళేటప్పుడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే చక్కని కొడుతుంది, కొట్టిందంటే ఇంక అంతే చూడు కెమెరా. కాబట్టి కొంచెం ఇబ్బంది. 120 పైన పోవాలంటే అప్పుడప్పుడు మనసులో అదే గుండెకాయలో లబ్డబ్ అనేది కొంచెం డబ్ అంటుంది. కెమెరా వచ్చిందంటే బాంబులు పేలుతాయి నా గుండెల్లో. 1 రూపాయి 2 రూపాయలు అయితే పర్లేదు, 50 దినారులు 50 దినాలు అంటే మన ఇండియా డబ్బులు ఎంత, అప్రాక్సిమేట్లీ ఒక 10,000 పైనే కట్ అయిపోతుంది. మనకు వచ్చేది అంతంత మాత్రం జీతము. ఆ జీతంలో కూడా కెమెరాలో కట్ చేసుకుంటే మన ఇంటికేం పంపించేది, ఖర్చులకేం పెట్టుకునేది. ఇప్పుడు ఇక్కడి నుంచి మొత్తం ఎడారి లోపల పెట్రోల్ ప్లాంట్లే. లెఫ్ట్ సైడ్ పెట్రోల్ ప్లాంటే, రైట్ సైడ్ ఏదో ఫ్యాక్టరీ ఏదో కనిపిస్తుంది. చూపిస్తాను అండి మీకు. కనిపిస్తుందా? అటువంటి మొత్తం పెట్రోల్ ప్లాంట్ అన్నమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి నేను. దిగ్గో బోర్డు పైన రాసింది కదా రైట్ సైడ్లో, వఫ్రా 306 రోడ్ నెంబర్ 306. కువైట్లో మనం ఏ రూట్కి వెళ్ళాలన్నా నెంబర్లు ఉంటాయి, ఏ రూట్కి వెళ్ళినా ఆ రూట్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం లొకేషన్ని చేరుకోవచ్చు. చీకటి పడుతుంది, లైటింగ్ కూడా తగ్గిపోవచ్చు తొందరగా. ఓ అమ్మా అక్కడక్కడ ఒంటెలు కూడా ఉన్నాయి ఇక్కడ, అది చాలా దూరంలో ఉన్నాయి. దగ్గర లేదన్నా ఒంటెలు కనిపిస్తే ఖచ్చితంగా చూపిస్తాం మీకు. చూడండి మొత్తం ఎడారే. మరి ఇలా ఈ ఎడారిలో ఏముండదు, మొత్తం ఇసుక తప్ప ఏమి లేదు. కంటికి కనిపించినంత దూరంలో మొత్తం ఎడారి ఉంది. చూడండి ఎక్కడన్నా మనుషులు అనేవాడే కనబడతారు, మొత్తం గుడారాలు మట్టి ఇసుక అంతే. కార్లు మాత్రం బా, నేనే 120 ప్లస్ పోతున్నా, నా వెనకాల వచ్చే వాళ్ళు ఇంకా వేగంగా వస్తున్నారు, లైట్లు వేస్తున్నారు జరుగు 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 అని. ఇప్పుడు కూడా కోవిడ్లో ఇలా లైట్లు వేస్తున్నారంటే బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సైడ్ ఇచ్చేయాలి. 2 సార్లు ఫోన్ వచ్చేసింది అప్పుడే. మేబీ దగ్గరలో ఉన్నా అనుకుంటున్నా, ఎందుకంటే నా లెఫ్ట్ సైడ్ అంతా ఫామ్ హౌస్ లాగా ఏదో కనిపిస్తుంది. ఇల్లు కనబడుతున్నా నాకైతే అక్కడక్కడ మొత్తం గెస్ట్ హౌస్ లాగా, దగ్గరలోనే ఉన్నా అనుకుంటున్నా. చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్పీడ్ కెమెరాలు ఉంటాయి కదా, అందువల్లే కొంచెం ప్రాబ్లం. ఎక్కడ పెడతారని తెలియదు. ఇంకా ఏంటంటే రోడ్ సైడ్లో ఒక కార్ లోపల కెమెరా పెట్టేసి ఒక 100 మీటర్స్ దూరంలో ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక సిగ్నల్ పెట్టేస్తారు, ఇక్కడ కెమెరా ఉందనేసి కింద. అలాంటప్పుడు ఏమవుతుందంటే దాన్ని గమనించుకోకుండా ఎవరైనా 120 క్రాస్ అయ్యారనుకో, కార్ లోపల ఉండే కెమెరా క్యాప్చర్ చేసి మళ్ళీ ఫైన్ పడుతుంది.
అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. కానీ నాకైతే ఈ రూట్లో ఏది కనబడలేదు. నా బండి కుయా కుయా కుయాని అరుస్తుంది 120+ పోతే కనిపిస్తుందో లేదో చూడండి. రైట్ సైడ్ అవన్నీ ఉంటేలే. ఈ ఎడారిలో కొంతమందిని తీసుకొచ్చి వదిలేస్తారు ఒంటెలు మేపడానికి, గొర్రెలు మేపడానికి. బా ఇప్పుడంటే చలికాలం కాబట్టి ఇబ్బంది లేదు, ఎండాకాలం ఉంటుంది చూడండి. ఈ ఎండ, ఆ ఎండలో ఒక్కొక్క ఒంటెలో గొర్రెలు చచ్చిపోతుంటాయి ఎండని తట్టుకోలేక. అలాంటి ప్లేసుల్లో మనుషులు ఎలా తట్టుకుంటారు? బా ఏమన్నా కానీ ఎడారిలో పనిచేయాలంటే ధైర్యం ఉండాలి. ఏ టైంకి ఏమొస్తుందని తెలియదు, ఏ టైంకి ఎవరు వచ్చి ఇబ్బంది పెడతారని కూడా తెలియదు. ఎందుకంటే ఎడారిలో పాములు ఉంటాయి, పాములు ఉంటాయి. పాములు అంటే నాకు పాములు కాదు, ఈ ఎడారి పాములు ఉంటాయి. అవి కూడా చాలా డేంజరస్. ఎవరు కూడా 120 తగ్గట్లేదప్ప, అందరూ 120 పైనే కొట్టుకుంటా పోతున్నారు. కెమెరా కనిపించినప్పుడు దో కెమెరా కనిపించినప్పుడు 120 కిందకు వస్తున్నారు నాలాగా. దాని తర్వాత కొట్టుకుంటా పోతూనే ఉన్నారు. దానికి తగినట్లే రోడ్లు కూడా మంచిగా నున్నగా ఉన్నాయి. ఇంకేం కావాలి చెప్పండి వాళ్ళకి. అబ్బా ఈడేదో రౌండ్ అబౌట్ వచ్చింది. రౌండ్ అబౌట్లో లెఫ్ట్ తీసుకోవాలంట, సెకండ్ లెఫ్ట్. నాకు తెలీదు, మ్యాప్ చెప్తుంది సెకండ్ లెఫ్ట్ తీసుకో అనేసి. ఇక్కడంతా గొర్రెలు ఉన్నాయి, అదేవిధంగా పప్పర్మెంట్లు అమ్మే లారీలు ఉన్నాయి. ఇవే ఆ లారీలు, చెక్కలు, పప్పర్మెంట్లు, చిప్స్, వాటర్ బాటిల్, ఆ తర్వాత బాల్, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు, తినే వస్తువులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి సెకండ్ లెఫ్ట్ అన్నమాట, సెకండ్ లెఫ్ట్ కాదు సెకండ్ రైట్. ఇక్కడంతా ఫామ్ హౌస్లే కనిపిస్తున్నాయి బ్రోస్. అరే బాబు ఉండరా, నేను వెళ్ళని టక్కని దూరేసినామంట మళ్ళీ గుద్దేస్తాం. ఓకే కరెక్టే వచ్చేసిన, దగ్గరలోనే ఉన్నా. 1 కిలోమీటర్ చూపిస్తుంది. ఎడారులు ఏంట్రా ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఇక్కడ చూడండి. మొత్తం ఇల్లులే ఉన్నాయి చూడండి. ఒక ఊరే ఉంది ఇక్కడ, ఫామ్ హౌస్లు కాదు ఇది. నాకెందుకో ఇవన్నీ వఫ్రా సిటీ అంట. ఇప్పుడు వచ్చింది మనకి లైట్, ఇప్పుడు వెలిగింది. వఫ్రా సిటీ పైన రాస్తుంది వఫ్రా సిటీ అని. ఎడారిలో ఇంత సిటీకి, మెయిన్ కువైట్ సిటీకి ఇంత దూరంలో వఫ్రా ఉందనేసి ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే ఎంటర్ ది వఫ్రా సిటీ, లోపలికి ఎంటర్ అయిపోయాం. తగ్గేదిలే, కొట్టుకుంటా పోవడమే. ఇప్పుడు ఈ సర్కిల్లో రైట్ సైడ్, ఫస్ట్ రైట్. ఇలాగా ఒకవేళ మ్యాపే లేదనుకో నా పరిస్థితి ఏంటి? అడిగి అడిగి వెళ్ళడానికి ఇక్కడ ఎవడు చెప్పడు కరెక్ట్గా. అదే కాకుండా మనం అడిగేదానికి నిలిపినా కానీ ఎవడు నిలపడం మాకు మనకి దారి చెప్పడానికి. వఫ్రా సిటీలో ఇలాంటి ఇల్లులు ఉన్నాయనేసి ఫస్ట్ టైం నేను చూడటం. ఇక్కడ మొత్తం ఎడారి ఉంటుంది కానీ బీచ్ కూడా ఉండదు కదా. కైరాన్ అని ఒక ఏరియా ఉంది, ఇంకెప్పుడైనా వెళ్ళి చెప్పి చూపిస్తా. కైరాన్ అనే ఏరియాలో బీచ్ ఉంటుంది, బీచ్ పక్కన సేమ్ ఇలాంటి ఇల్లులు ఉంటాయి. ఎక్కడ ఎరా అంటే మొత్తం ఎడారి, ఎడారిలో ఇలాంటి ఇల్లు పెట్టుకుంటే ఎండాకాలంలో వాసిపోతుంది ఒక్కొక్కడికి. నా బండి చచ్చిపోతుంది, అప్పుడే కాల్ ట్యాంక్ ఫినిష్ పెట్రోల్. సర్కిల్స్ చాలా ఉన్నాయి బయట. ఇంకా ఎంతసేపు, 300 మీటర్లు ఇంకొక సర్కిల్ ఉంది. పదా పదా పదా, మళ్ళీ ఇంకోసారి ఫోన్ రాకూడదు. ఫోన్ వచ్చిందా గరం అయిపోతాడు మావాడు. ఎన్ని సర్కిల్ ఉన్నారా నాయన ఇక్కడ. ఈ వఫ్రాలో మొత్తం 8 గతలు ఉన్నాయి అబ్బా, 8 బ్లాక్లు. గత అంటే బ్లాక్, 8 బ్లాక్లు ఉన్నాయి మొత్తానికి. మసీదులు కూడా మంచిగా కడుతున్నారు కదా, పెద్ద మసీదులు.
ఏందో మ్యాప్ ఎటు పక్క పోతా ఉంటే నేను అటు పక్క పోతున్నా, దారి మార్చి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపోవాలి, భలే ఉంటుంది నాకు. ఫామ్ హౌస్లో అబ్బా ఇవన్నీ అనుకున్నాను అప్పుడే, ఫామ్ హౌస్లే చూడండి. లెఫ్ట్ సైడ్లో అయితే పెద్ద ఫామ్ హౌస్ లాగా ఉంది, జెండాలు ఎగురుతూ ఉన్నాయి, నేషనల్ డే జెండాలు. అన్ని రూట్లో ల్యాండ్ క్రూజర్లు, పెద్ద పెద్ద బండ్లే కనపడుతున్నాయి. ఎంత దూరం రా నాయన, ఇక్కడికి వచ్చేసాను. మరి ఇక్కడ ఎక్కడుంది ఇల్లు ఏది ఏం తెలియట్లేదే. ఓ ఇక్కడ వచ్చి నిలిచిపోయింది. సర్లే బండి ఇక్కడ నిలిపేసి మనం ఫోన్ చేద్దాం వాళ్ళకి. చాలా బండ్లు అయితే నిలబడుకొని ఉన్నాయి ఇక్కడ, ఫోన్ చేసి చూద్దాం. హలో, అస్సలాం వాలేకుమ్ మేడం. మేడం అనజీబ్ మకీన బర్రే షార్బనాత్ మకీన. ايه في طاولة كل شيء موجود. انا برا موجود يعني نفس مكان لوكيشن. يعني الحين انت تدخلها تسويها ها؟ ايه ان شاء الله انا انزلها. يلا بس يلا هذا برا انت ها؟ ايه برا موجود. يلا خليك هنا دي املي. اوكي يلا انا يجي. اوكي مدام تجي. فون చేసా వస్తుందంట, వచ్చిందంటే మొత్తం దింపేసి లోపల అక్కడ ఒక చిన్న వీడియో తీసుకునేసి జంప్. సో సారీ గైస్, లోపల అన్నీ తీసుకొని సెట్ చేస్తే లోపల ఏంటంటే ఒక్క మగాడు కూడా కనబడలేదు నాకు. అందరూ లేడీస్ ఉన్నారు, పిల్లలు లేడీసు హౌస్ మేట్స్ ఉన్నారు. సర్లే అనేసి ఎలాగో అలాగ పోయి మొత్తం సెట్ చేసాను, మొత్తం సెట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టాను. రెడీ చేసి పెట్టిన తర్వాత నేను అడిగా, మేడం ఇలాగా మా ఓనర్ గారు ఫోటో తీసుకుంటామన్నారు సెట్ చేసిన తర్వాత అని అడిగితే, ఫోటో అంతా తీకూడదు ఇక్కడ, నీకు ఫోటో కావాలంటే నేను తీసి పంపిస్తాను అనింది. ఫోటో కూడా తీసింది కానీ పంపలేదు. లేడీస్ కాబట్టి అసలు మొబైలే తీసుకొని పోకూడదు అంటారు కొన్ని కొన్ని ప్లేసులు వెళ్తే. కానీ ఆమె అయితే ఏం చెప్పాలి, మొబైల్ తీసుకుని వెళ్ళినందుకు. కానీ ఫోటో తీసుకుంటానంటే మాత్రం అలౌ చేయలేదు. ఎంత పెద్ద ఫామ్ హౌస్ అంటే, లోపల మామూలు ఫామ్ హౌస్ కాదు, చాలా పెద్ద ఫామ్ హౌస్. చూసిన బయట ఎన్ని కార్లు ఉన్నాయో అన్ని ల్యాండ్ క్రూజర్లే, టొయోటా ల్యాండ్ క్రూజర్లే ఉన్నాయి. ఒక నాలుగైదు ఉన్నాయి, నాలుగైదు ఆరు ఆరు ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయి, ఒక క్యామరీ, ఒక పజీరో ఉంది. వీళ్ళు ఎలా అంటే ఇక్కడికి ఎందుకు వస్తారంటే ఎక్కువగా హాలిడేస్ టైంలో ఇలా అన్నీ వదిలి పారేసి నేనమ్మా ఇక్కడికి వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేసి హ్యాపీగా తిని ఆడి ఎగిరి పడుకొని డ్యాన్సులు చేసి దొరిలి ఏదైతే చేసిన తర్వాత మళ్ళా స్కూల్ ఓపెన్ అవుతుంది అనేసరికి ఒకరోజు ముందు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు అంతే. ఇక్కడ కొన్ని కొన్ని రెంట్లు ఉంటాయి, అంటే రెంట్ పే చేసి ఉండొచ్చు. ఇంకా కొంతమంది అయితే రెంట్ ఏమి ఉండదు, ఓన్గా ఉంటాయి, సొంతం కూడా ఉండొచ్చు. చాలా వరకు అయితే సొంతమే ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే బాగా బలిసినోళ్ళు ఉంటుంది. ఆరు ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయంటే అప్పుడే అర్థం చేసుకోవాలి కదా, ఒక ల్యాండ్ క్రూజర్ మన ఇండియాలో 2.5 కోట్లు, ఆడ కొన్ని కోట్లు బయట నిలబడుకొని ఉన్నాయి బా. మళ్ళా రేపు సేమ్ టైంకి ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి మొత్తం మళ్ళా మూట సర్ది బండ్లు వేసుకునేసి ఇంటికి వెళ్ళాలి. ఇలా గెస్ట్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఎవరికి తెలిసినా బాగా వాసిపోయేది, డ్రైవర్లకి, ఇంట్లో పని చేసే వాళ్ళ లేడీస్కి. ఎందుకంటే ఫామ్ హౌస్లకు వచ్చినప్పుడు పని ఎక్కువ ఉంటుంది, చిన్నపిల్లల్ని చూసుకోవాలి, వంట వండాలి, ఆ తర్వాత వండిన దాన్ని కడగాలి, వాళ్ళ చిన్నపిల్లల్ని తినిపియాలి, వాళ్ళని పచ్చోబెట్టాలి, కడగాలి, స్నానం చేపియాలి, ఏ బీభత్సమైన పని ఉంటుంది పాపం లేడీస్కి. ఇంకా డ్రైవర్లకంటే ఏముంది, ఒక్కొక్కసారి ఇంటికి వెళ్ళేసి కొన్ని సామాన్లు ఉంటాయి తీసుకుంటామంటారు, మళ్ళా పో 100 కిలోమీటర్లు ఆడి నుంచి రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని పనులు ఉంటాయి, నిప్పులు కాల్చి ఇవ్వాలి,
చిన్నపిల్లలు ఎక్కడికైనా మార్కెట్కి వెళ్ళాలంటే మళ్ళీ వేసుకొని పోవాలి మంద మందని, చిన్న కథ కాదు. కాబట్టి డ్రైవర్లకి పని మనుషులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మెయిన్ రోడ్ అయితే ఎక్కేసానబ్బా, మెయిన్ రోడ్ ఎక్కాను కాబట్టి రోడ్ కొంచెం బాగానే ఉంటుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు. ఎందుకో గొంతులో గరగరా అంటుంది. వాటర్ తాగాలి. బాటిల్ అయితే వాటర్ ఉంది, ఒక చోట్ల బండి నిలిపి ప్రశాంతంగా కాసేపు వాటర్ తాగి ఆ తర్వాత మళ్ళీ మనం లాగిద్దాం. చాలా కాసేపు ఇక్కడ నిలబడి చూద్దామనేసి దిగాను నేను. లొకేషన్ అయితే బాగా చల్లగా భలే ఉందా, బాగా మంచిగా ఉందా బా, ఇక్కడ చల్లగా వస్తుంది గాలి. మొత్తం ఎడారి మట్టి, ఇసుక, చెట్లు అయితే ఉన్నాయి, ఇక్కడ ఇంకేం లేవు. మట్టి, సన్న మట్టి. ఎప్పుడైతే కోయిట్లో మంచిగా గాలి కొడుతుందో బాగా, అప్పుడు ఈయన అమ్మ ఈ మట్టి లేస్తుంది, గాలిలోకి లేచి ఊరు లోపలికి వచ్చేస్తుంది మొత్తం. ఎట్టుంది మన బండి, కత్తిలా ఉన్నా పెద్ద హైవే పైన స్వయ్ 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 స్వయ్యన వెళ్తున్నాయి బండ్లు. ఇక్కడ నేను వెహికల్ని నిలబెట్టాను కదా హజార్డ్ వేసి, నా ముందు ఒక ఎస్యూవీ అయితే స్లో అయింది, నిలిపేశాడు పక్కకి. అంటే కొంతమంది పాపం ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుంది, అన్నోన్ ప్లేస్లో హెల్ప్ చేద్దామని నిలుపుంటారు. కొంతమంది దెబ్బేసి దెబ్బకొని వెళ్ళిపోతాం బండిని అనేసి నిలిపేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా ఎక్కడ నిలిచేలేదు, నేరుగా ఇంటికే. ఇంకా ఇక్కడ నుంచి ఇబ్బందే లేదబ్బా, సప్పని కొట్టుకుని వెళ్ళిపోతా. 120 క్రాస్ అయ్యానంటే సౌండ్ వచ్చేస్తుంది నా బండ్లో అది. కబ్దు రైట్, డైరెక్ట్ పోతే ఒఫ్రా ఆయిల్స్ వస్తుంది, లెఫ్ట్ పోతే ఒఫ్రా సిటీ వస్తుంది. నేను ఎట్ట పోవాలా, రైట్ వెళ్ళాలి. ఫ్రీ రైడ్ ఉంది ఇక్కడ. ఈ ఫ్రీ రైడ్ వెళ్ళామంటే సర్కిల్లో వెళ్ళాల్సిన అవసరమే లేదు, నేరుగా వెళ్ళిపోవచ్చు. ఎలా ఉంటారా బా స్వామి, ఎడార్లో ఉండేవాళ్ళు ఎట్టోలే, అది ఆలోచిస్తేనే దిమాగ్ ఖరాయిపోతుంది. నేనైతే జమ్మని కాలు పైకి పెట్టేసి కూర్చునేసిన. ఎందుకురా కూర్చున్నావు అలా అంటే, మన బండి క్రూజ్ కంట్రోల్ ఉంది కదా, కరెక్ట్గా 115 పెట్టిన, 100 క్రూజ్ కంట్రోల్. 115 కాదు 114. వెహికల్ మొత్తం లాక్ చేసిన లోపల కూర్చుంటే బయట ఏంది కథ అనేది తెలియట్లేదు. ఒకసారి అర్థం దింపి చూద్దాం, ఉండండి ఒకసారి. సౌండ్ కూడా అంటుందప్ప, చెయ్యి బయట పెడితే కొట్టుకుని పోతుంది గాల్లో. చూడు ఆ బండి స్పీడ్కి వెళ్ళింది, కెమెరా కనబడేసరికి స్లో అయిపోయింది. 50 దినార్లు 50 దినార్లు స్పీడ్ పోయినావా దాని ముందు? 50 దినార్లు ఏయ్, తగ్గేదే లేదు అనుకుంటే కూడా 50 దినార్లు కట్టు అంటది. కాబట్టి కెమెరాలతో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టు కోయిట్లో. వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. లాస్ట్ వరకు ఎవరైతే వీడియో చూసారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ నాకు ఇలాగే అందిస్తారని ఆశిస్తున్నాను.